గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి పవన్ కళ్యాణ్ సచివాలయాన్ని సందర్శించారు. ఇక ఇదే నేపథ్యంలో రెండవ బ్లాక్ లో తనకు కేటాయించిన చాంబర్ ను పవన్ పరిశీలించి కొన్ని మార్పులు చేర్పులు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక తదనంతరం మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఇక ఇదే నేపథ్యంలో పవన్ సచివాలయానికి వెళ్తున్న క్రమంలో దారి పడవునా కూడా రాజధాని రైతులు ఆయనపై పూల వర్షం కురిపించారు. ఆ రోజు చంద్రబాబుకి ఎలాంటి స్వాగతం అయితే పలికారో రాజధాని రైతులు, అదే విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళ్తుంటే అలాంటి ఘన స్వాగతమే పవన్ కళ్యాణ్ కు కూడా లభించింది. ఇక ఇదే నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ వలీ ఉన్నారు. వలీ, చెప్పండి, మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళ్లారు, ఇక ఎలా ఉండబోతుంది తన పాలన, అసలేంటి? అవును ప్రియాంక, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయానికి వెళ్లారు. సో ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఎప్పుడైతే గన్నవరం విమానాశ్రయంలో దిగారో అప్పటి నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు, సో సాధారణ పౌరులందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే జన నీరాజను పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి కూడా పోలీసులు గౌరవ వందనం ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ గతంలో ఇరిగేషన్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి క్యాంప్ ఆఫీస్గా ప్రభుత్వం కేటాయించింది. ఆ క్యాంప్ ఆఫీసులో చేయాల్సినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి కూడా కొన్ని సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ తన సన్నిహితుడు ఎవరైతే ఉన్నారో ఆనంద్ సాయి పూర్తి స్థాయిలో కొన్ని సలహాలు సూచనలు కూడా ఏ విధంగా డిజైన్స్ ఉండాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. క్యాంప్ కార్యాలయంలో రెండు అంతస్తులో తన నివాసానికి సంబంధించి అలాగే మొదటి అంతస్తులో కార్యాలయం ఉండే విధంగా కొన్ని మార్పులు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళారు. పార్టీ ఆఫీసులో ఒక భేటీ జరిగింది పార్టీ నాయకులకు సంబంధించి. అక్కడి నుంచి నేరుగా సీడ్ యాక్సెస్ రాజధాని ప్రాంతం సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి, సో పూర్తి సచివాలయానికి వెళ్లే దారిలో పూర్తి స్థాయిలో పూల వర్షం కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని టన్నుల పూలు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారి మీద జల్లటానికి. పవన్ కళ్యాణ్ గారికి భారీ గజమాలతో సత్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే తరహా పూల వర్షం కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.5 సంవత్సరాల పాటు రాజధాని రైతులు అక్కడ నిరసన కార్యక్రమాలు తెలిపిన పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద టెంట్లు పెట్టుకుని మా రాజధాని మమ్మల్ని వీడి ఇక్కడ వెళ్ళిపోవటానికి వీల్లేదు, ఒకే రాజధాని ముద్దు, 3 రాజధానులు వద్దు అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజధాని రైతులందరూ కూడా ప్రతిరోజు నరకం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. సో సంవత్సరాలకు సంవత్సరాలు వాళ్ళు టెంట్లు పెట్టుకుని ప్రతిరోజు కూడా దీక్షలు చేసిన పరిస్థితుంది. కానీ ఎప్పుడైతే పూర్తిగా అధికారం మార్పిడి జరిగిందో, వైసీపీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా 11 స్థానాలకే పరిమితం అయిపోయి కూటమి అధికారంలోకి వచ్చిందో, అప్పటి నుంచి కూడా వాళ్ళ మోములు చిరునవ్వులు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, అమరావతి రాజధాని మళ్ళీ కాబోతుంది, ఎక్కడైతే పిచ్చి చెట్లు మొలిచాయో, ఎక్కడైతే పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందో అక్కడ ఊపిరి పీల్చుకునేటువంటి సమయం వచ్చిందని చెప్పి వాళ్ళలో ఒక హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న, ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఏదైతే ఘన స్వాగతం లభించిందో రాజధాని గ్రామాల్లో, ఆ సీడ్ యాక్సెస్ నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లే మార్గంలో పూర్తి స్థాయిలో రాజధాని రైతులు మళ్ళీ కొన్ని టన్నుల పూలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తుంది. దీని తర్వాత చంద్రబాబు నాయుడుతో, సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? సో ఎస్ ప్రియాంక, సచివాలయంలో తన బ్లాక్ సంబంధించి 2వ బ్లాక్లో కొన్ని రూమ్స్ మంత్రులకి కేటాయించిన పరిస్థితి. 211 రూమ్ నెంబరు అది పవన్ కళ్యాణ్ గారికి కేటాయించినట్టుగా తెలుస్తుంది. మనకు తెలుసు 5 శాఖలు కేటాయించారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. సో చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి. ఎందుకంటే గ్రామీణాభివృద్ధిని పూర్తిగా గత ప్రభుత్వం అటకెక్కించింది. గ్రామాల్లో వసతులు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మౌలిక సదుపాయాలు పూర్తిగా గత ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. సో గ్రామాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఆయనే గాడిని పెట్టాల్సిన ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత పంచాయతీరాజ్ శాఖ కీలకమైనటువంటి సర్పంచుల నిధులను దారి మళ్లించి సర్పంచులకు అసలు అధికారాలు పూర్తిగా లేకుండా చేసింది గత ప్రభుత్వం. సో దాన్ని కూడా చక్కబెట్టాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. మరోవైపు అటవీకి సంబంధించిన సంపదను పూర్తిగా కొల్లగొట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. పర్యావరణాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఋషిగుండ ఏ విధంగా తవ్వకాలు చేపట్టి అక్కడ ప్యాలెస్ను కట్టుకున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని కూడా ఏ విధంగా తూట్లు పొడిచింది గత ప్రభుత్వం. ఇవన్నీ లెక్కలు తీసి
తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి కీలకమైనటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. కీలకమైనటువంటి శాఖలు ఉన్న నేపథ్యంలో ఆ శాఖలకు సంబంధించి రెండవ బ్లాక్లో ఛాంబర్ను కేటాయించారు. ఆ ఛాంబర్కి సంబంధించి పూర్తిగా పరిశీలించి ఏమన్నా చిన్నపాటి మార్పులు చేయాల్సిన పరిస్థితి కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఆయన సన్నిహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఇవాళ ఆయన వెంట ఉన్నది అందుకే. సో ఛాంబర్ను పూర్తిగా పరిశీలిస్తారు. ఛాంబర్లో ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చుంటారు, దానికి సంబంధించిన డిజైన్లు ఏ విధంగా ఉండాలి, ఎంత సౌకర్యంగా ఉండాలి, వీటన్నిటికి సంబంధించి డిజైన్స్ రూపొందించడానికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తన వెంటున్నారు. మన పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో సన్నిహితంగా చెప్పండి. భద్రతను పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నట్టు తెలుస్తుంది, అసలు దీనికి సంబంధించి అప్డేట్స్? ఎస్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రియాంక ఈ ఛాంబర్లు పరిశీలించిన తర్వాత మర్యాద పూర్వకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారు. సో కలిసిన తర్వాత ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక అరగంట సేపు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గత ప్రభుత్వం చేసిన దాష్టీకాల గురించి చాలా పూర్తి స్థాయిలో మాట్లాడుకునే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని రంగాలకు సంబంధించి, అన్ని శాఖలకు సంబంధించి సో ఎలాంటి పరిస్థితి ఉందో కూడా ఫైళ్లు తెప్పించుకొని అన్నింటి మీద సమీక్షించినట్టుగా తెలుస్తుంది. మొన్ననే మనం చూసాము పోలవరం పర్యటన, నిన్న సోమవారం పోలవరం కార్యక్రమాన్ని మళ్ళీ ఆయన ప్రారంభించారు. ఆయన పోలవరం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పూర్తి స్థాయిలో వివరాలు కూడా తెలుసుకున్నారు. అక్కడ అధికారులు కూడా చీవాట్లు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత ఈ విధంగా దారుణంగా వ్యవహరిస్తే అధికారులుగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీది కాదా, ప్రశ్నించాల్సిన పరిస్థితి మీది కాదా అని చెప్పి అధికారులు కూడా చీవాట్లు పెట్టిన పరిస్థితి. సో డెఫినెట్గా పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కడానికి గత ప్రభుత్వం కారణం. ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం చేశారు, మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో జలధారలు అక్కడ ఉండాలంటే కనుక 4 నుంచి 5 సంవత్సరాలు పట్టే అవకాశం కనిపిస్తుంది. డయాఫ్రామ్ వాల్ని పూర్తిగా దెబ్బతీశారు. సో పూర్తిగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత నిర్వీర్యం చేయాలో అంత చేశారు. దాన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టి సో పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టులో నుంచి నీళ్లు దారల్లాగా పడాలంటే కనుక కనీసం 4 సంవత్సరాలు పడుతుందంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా చేసింది గత ప్రభుత్వం అనేది కూడా అధికారుల సమీక్షలో అర్థమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడుకుంటారు. అలాగే అమరావతిగా ఒకే రాజధాని ఉంటుందని చెప్పారు. సో రాజధానిని మళ్ళీ సజీవంగా వేరొకళ్ళు మళ్ళీ వేళ్లు పెట్టకుండా చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అమరావతి నిర్మాణాన్ని ఎంత వేగంగా చేయాలి, మళ్ళీ పెట్టుబడులకు సంబంధించి ఎంత వేగంగా చర్యలు తీసుకుని పోయిన కంపెనీలను మళ్ళీ ఏ విధంగా తీసుకోవాలి, సో ఇట్లా పూర్తిగా రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలి, వీటన్నిటికి సంబంధించి కూలంకషంగా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో బుధవారం రోజు పూర్తి స్థాయిలో తన శాఖలకు సంబంధించి బాధ్యతలు తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగారు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. సో ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చింది. సో డెఫినెట్గా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, సో దాంతోపాటు జనసేన పార్టీకి సంబంధించి ఒక పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. సో ఆయనకి థ్రెట్ కూడా ఉంది. గత సమావేశాలు సభల్లో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సో అభిమానుల ముసుగులో, జన సైనికులు అని చెప్పి ముసుగులో, సో వేరే పార్టీలకు సంబంధించి ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు కావచ్చు, కొంతమంది రౌడీ మోకులు తెగబడి బ్లేడ్లతో దాడి చేసిన పరిస్థితి కాబట్టి కొంత థ్రెట్ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటన చేయాల్సిన వ్యక్తి, అనేక శాఖలకు సంబంధించి గ్రామ క్షేత్రస్థాయిలో పర్యటన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడం సమంజసమని ప్రభుత్వం భావించింది. కాబట్టి వై ప్లస్ అంటే 11 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అందులో 4 సెంట్రల్ ఫోర్స్కు సంబంధించి కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి ఎక్స్కార్ట్ కూడా సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో థ్రెట్ లెవెల్ కూడా కొంత ఎక్కువగానే ఉంది కాబట్టి, గతంలో థ్రెట్లు జరిగినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వై ప్లస్ కేటగిరీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రియాంక. వలే గారు, ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు తను కోరుకున్న పదవుల్ని తీసుకొని ఈరోజు ఆ శాఖల విషయంలో ఆయన ఎలాంటి న్యాయం చేయబోతున్నారు, అలానే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది? సో డెఫినెట్గా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి సమయం, ముఖ్యంగా వారి అభిమానులు. గతంలో మనం చూసాము ఏ సభ పెట్టినా, ఏ సమావేశం చేసినా, వారాహయాత్ర చూసినా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. సో మీరు సీఎం సీఎం అని అరవకండ్రా బాబు, మీరు ఓట్లు వేయండి, గతంలో 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయిన పరిస్థితి అని చెప్పి ఆయన అభిమానులు కూడా కొంత వారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అభిమానులు కూడా. వాళ్ళు ఓటు వేయటమే కాదు, మరొక 10 మంది చేత ఓట్లు వేయించారు కాబట్టి వారు చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టిన తర్వాత, అంటే ఫలితాలు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత జనసేన మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నేను శాలరీ తీసుకుంటాను,
ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా నాకు వచ్చే శాలరీ 2 లక్షల 3 లక్షల ఎంత వస్తే పూర్తి స్థాయిలో 100% శాలరీ నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను ఒక రూపాయి తీసుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టినటువంటి ముఖ్యమంత్రిని మనం చూసాం. నేను అట్లా చేయను, నేను పూర్తి స్థాయిలో నా శాలరీ నేను తీసుకుంటాను. అప్పుడే ఇది ప్రజల పన్నులతో కట్టినటువంటి సొమ్ము నేను తీసుకుంటాను కాబట్టి ఒక బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి నా బాధ్యతను నేను 100% పూర్తి చేయడానికి ఎప్పుడు కూడా ఇది గుర్తు చేస్తుంది. అందుకే నేను నా పూర్తి శాలరీ తీసుకుని ప్రజలకు కట్టు బానిసలో ఉండి పనిచేస్తాను, రాష్ట్రాన్ని గాడిలో పెడతాను, నా శాఖల అభివృద్ధితో పాటు పూర్తిగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళ ఆకాంక్షల మేరకు పనిచేయడానికి ఇది దోహదపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో తాను ఏదైతే కోరుకున్న శాఖలు ఉన్నాయో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అంటే గ్రామాలు బాగుంటేనే గ్రామ స్వరాజ్యం, గాంధీ కళలు కన్నటువంటి స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం కాబట్టి సో గ్రామాలు పూర్తి స్థాయిలో అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే ఒక మండలం అభివృద్ధి చెందుతుంది, మండలం చెందితే జిల్లా, అదేవిధంగా జిల్లాలు అభివృద్ధి చెందితే ఓవరాల్గా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెంది కాబట్టి కింద రూట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి సాధించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి రంగం వారు, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా అభివృద్ధి బాటలో పయనిస్తే గనక రాష్ట్రం బాగుపడుతుంది. ఆ రూట్ లెవెల్లో ఉన్నటువంటి అభివృద్ధి మనం చేసుకోగలగాలని చెప్పి ఆ ఆలోచనతో, ఆ తలంపుతో పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నారు, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు, అలాగే అడవులు కావచ్చు, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న పరిస్థితుల్లో దాన్ని కూడా చక్కబెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కీలకమైన శాఖలు తీసుకున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. వారి పాలన 100% ప్రజలకు అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా సో నీతిగా నిజాయితీగా మనం చూసాం గతంలో కూడా ఏ ఒక్క నాయకుడు కూడా తన జేబులో నుంచి 1 రూపాయి తీసి ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తను సినిమాలు చేసుకుని షూటింగ్లు చేసుకుని కష్టపడ్డ తన సొమ్ములో నుంచి కౌలు రైతులకు ఇచ్చిన పరిస్థితి ఉంది, భవన నిర్మాణ కార్మికులకు సాయం చేసిన పరిస్థితి ఉంది. సో ప్రభుత్వంలో లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా తన కష్టార్జితాన్ని ఈ విధంగా కష్టాల్లో ఉన్నవాళ్ళకి ఇచ్చినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. సో ఎక్కడ అవినీతికి తావు లేకుండా నీతి నిజాయితీగా పనిచేసి పూర్తి స్థాయిలో ప్రజలు బాగుండే దాంట్లో భాగంగా, ప్రజలు అభివృద్ధి బాటలో పయనించే దాంట్లో భాగంగా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలుస్తారు. వారి పాలన 100% చాలా నిజాయితీగా ఉంటుంది, ప్రజలు బాగుకోరే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయనే ఉపముఖ్యమంత్రి అయ్యారు, 5 శాఖలకు మంత్రి అయ్యారు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దూసుకుపోతుంది చంద్రబాబు గారి నేతృత్వంలో. ఇక మిగతా మంత్రుల సహకారంతో అభివృద్ధి అనేది 100% చాలా వేగంగా దూసుకుపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు ప్రియాంక. ఓకే రైట్, థ్యాంక్ యూ వలే గారు.